తల్లి కడుపు కోత చూడలేక, జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి. అగ్ని సాక్షిగా, ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుని. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ. మనవడు వచ్చేయడం తిరిగి తెగ ఫీల్ అయిపోతున్నాడు. మానవ బాంబు అవుతుందని తెలియదు. పక్కన్నోళ్ళకి మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మన పని జరిగితే చాలు. అంటే వాళ్ళే క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజావారు, తాతయ్య గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి రాజావారు. ఇప్పుడు బిత్తర చూపులు చూడకూడదు, మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైనుండాలంటరా? 3 లక్షలు కడిగేశారు. కత్తన్నో డాలన్నో భోషణన్నో ఇక్కడ 3 లక్షలు కడిగేశారు దరిద్రుడా. నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలుడు ఐటమ్ బాంబు లో ఉన్నాడే. ఏడ్చాలి బొందా, ఇప్పుడు ఏం చేస్తావాలో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు? అయ్యారు, పెద్ద పెద్ద ప్యాలెస్ ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోయి. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా? షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజావారు, బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృద్ధి మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికే జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ల తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా వారసుని దించారయ్యా. వాళ్ళింట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీర్రాజు, చినరాజా వచ్చారా? వచ్చి
చెప్పేది నీకేరా చిన్న రాజా? బోషాణం గారు, ఆర్తుపాట గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి, డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకే తెలుస్తుంది. చెప్పేవరా బావా. బావా ఇడవుడు కర్ణుణ్ణి అర్జున్ని మిక్సీ లేసి గిర్రం తిప్పి బయటికి తీస్తే నువ్వు పాతికేళ్ళ నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది, నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా, ఎలా ఉంది పనోడా? గొప్పోడు అయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్తానా బావా? మీ అక్కయ్య మధ్యలో హారతి పళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా? బాగుంది కానీ నువ్వు కొంచెం ముదరే. నీకోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు, ముందు అక్కడ ఆశీర్వాదం తీసుకో. బిడ్డా అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది. ఇది ఈరోజు మాకు కొత్తేం కాదు తమ్ముడు. ప్రతి పూట నీ పళ్ళెల్లో మొదటి ముద్ద పెట్టిన తర్వాతే మేం భోంచేసేవాళ్ళం. ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడో లేదో, ఒంటరిగా తను ఎన్ని బాధలు పడుతున్నాడో అని నిన్ను తలవని రోజు లేదు తమ్ముడు. అవును తమ్ముడు, మేము ఇన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఇక్కడో ఇల్లుంది, ఇంట్లో అమ్మ ఉంది, పిన్నమ్మలు కూడా ఉన్నారు, ముగ్గురు అక్కలున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఉన్నారా చచ్చిపోయారా, వాళ్ళని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? ఏడ్చాం, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు చూస్తామా అని రోజు ఏడ్చాం రా. నీకంటే ఎక్కువే బాధపడేవాడమ్మా వాడు, రావలసిన సమయం రాలేదని నేనే ఆపాను, ఇప్పుడు వచ్చింది. చిన్నరాజా మీరెళ్ళి విశ్రాంతి తీసుకోండి. తప్పేరా? నా తమ్ముడు నా బిడ్డ అని వీళ్ళందరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారా, కానీ నేను ఇక్కడికి నా స్వార్థంతో దత్తత వచ్చానరా? ఏదో రోజు వీళ్ళందరికీ నేను వీళ్ళ బిడ్డను కాదని తెలిస్తే ఏమైపోతారా?
నువ్వు ఎందుకు వెళ్తా, ఎందుకు మోసం చేస్తావు? అయినా పక్కన పెట్టు. అత్తగారింటో 6,000 కోట్లు, నీ అకౌంట్లో 63 లక్షలు, మరి ఈ ఇంట్లో కోటలు, గుర్రాలు, కత్తులు, డాళ్లు, భోషాణాలు. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కదరా, చక్రవర్తివి. యు ఆర్ ద రూలర్.